హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ మోమ్స్ కుకింగ్ నేను మీ స్వాతి ఇవాల్టి వీడియోలో టమాటో పప్పు ఎంతో టేస్టీగా అలాగే కేవలం మూడు నిమిషాల్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను మధ్యాహ్నం లంచ్లోకి ఏమీ లేనప్పుడు కాస్త టమాటో పప్పు అలాగే ఒక అప్పడంతో వేడి వేడి అన్నం ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుంటుంది కదా చాలా టేస్టీగా ఉంటుందండి అలాంటి టమాటో పప్పుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్లోకి ఒక కప్పు కందిపప్పును యాడ్ చేసుకోండి కందిపప్పును శుభ్రంగా రెండు నుంచి మూడు సార్లు మనం మంచినీళ్ళతో కడుక్కోవాలి ఎందుకంటే ఈ రోజుల్లో అన్నీ కూడా చాలా ఫర్టిలైజర్స్ యూస్ చేసి పండిస్తున్నారు కాబట్టి తృణధాన్యాలని ముఖ్యంగా మనం టూ టు త్రీ టైమ్స్ వరకు అయితే వాష్ చేసుకోవాలండి ఖచ్చితంగా వెజిటేబుల్స్ కానీ రైస్ కానీ లేకపోతే గ్రెయిన్స్ కానీ ఏదైనా వాష్ చేయడం చాలా ఇంపార్టెంట్ అలాగే పప్పు అంతా శుభ్రంగా కడుక్కున్నాక నాలుగు టమాటోలు అలాగే ఆరు నుంచి ఎనిమిది వరకు కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోండి టమాటో పప్పు అని చెప్పుకున్నాం కాబట్టి కాస్త టమాటోల్ని ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి నేనైతే మీడియం సైజ్ టమాటోల్ని రెండు యాడ్ చేసు నాలుగు యాడ్ చేసుకున్నాను అలాగే రెండు కప్పుల మంచినీళ్ళను కూడా యాడ్ చేసుకోండి రెండు కప్పుల మంచినీళ్ళు ఆపై మరొక పావు కప్పు వరకు కూడా నీళ్ళను ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి అలాగే పావు పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ జీలకర్రను యాడ్ చేసుకోండి జీలకర్ర మనం పప్పులో యాడ్ చేసుకుంటే టమాటో పప్పుకి చాలా టేస్ట్ అనేది యాడ్ అవుతుందనమాట ఈ విధంగా మనం ప్రెషర్ కుక్కర్ మీద లిడ్ని కవర్ చేసి మనం స్టవ్ మీద అయితే ప్లేస్ చేసుకోవాలి ఒక నిమిషం పాటు మనం అలా ఫస్ట్ ఆ విజిల్ పెట్టకుండా ఉంచేయాలండి ఆ తర్వాత విజిల్ పెట్టి త్రీ విజిల్స్ వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలి ఆ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా ఉంటుంది పప్పు అంతటా కూడా చక్కగా ఉడికిపోయి ఉంటుందన్నమాట ఇప్పుడు మనం దీన్ని ఒకసారి గరిటితో లేదా పప్పు కవ్వంతో ఈ విధంగా కలుపుకోవాలి పప్పు అంతటా కూడా మెత్తగా మెదిపేయాలి టమాటోస్ని పప్పుని అంతటా మెదిపేసి స్టవ్ మీద ప్లేస్ చేసుకోవాలి అలాగే మన రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి లేదా ఒక టీ స్పూన్ ఉప్పు అయితే సరిపోతుంది కాసేపు మనం పప్పును ఉడకనివ్వాలి ఆ తర్వాత మనం తిరగమూత వేసుకోవడానికి మనం తాలింపు పాత్రలోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ ఆవాలు పావు టూ స్పూన్ జీలకర్ర నాలుగు నుంచి ఐదు గింజలను యాడ్ చేసుకోండి మెంతులు టమాటా పప్పుకి రుచి పెంచుతాయి అన్నమాట ఖచ్చితంగా మనం మెంతులు వేసుకోవాలి అలాగే మనం ఆరు నుంచి ఎనిమిది వరకు మిరపకాయల్ని కూడా యాడ్ చేసుకోవాలి మిరపకాయలని కాస్త వేగనివ్వాలి రంగు మారే వరకు కూడా వేయించుకోవాలి అందులోకి మూడు లేదా నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకోండి తాలింపు అంతటా కూడా చక్కగా రంగు మారే వరకు కూడా వేగాలి చివరిగా ఇందులోకి మనం ఒక రెబ్బ కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి అంతటా కూడా చక్కగా వేగనివ్వాలి ఇంగువ ఇష్టం ఉన్న వాళ్ళు ఒక చిటికడు ఇంగువను కూడా యాడ్ చేసుకోవచ్చు అంతేనండి తిరుగుమూతని మనం పప్పులోకి యాడ్ చేసుకుంటే సరిపోతుంది సింపుల్గా టేస్టీగా టమాటా పప్పు రెడీ అయిపోతుంది మీ కనుక ఈ వీడియో నచ్చితే నా వీడియోని లైక్ చేయండి నా ఛానల్లో వీడియో మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి